वेलकम टू माही रिव्यूज़ नीसम एंत टेस्ट आईना कैप्सिकम मसाला करी तीसुकोच्चा कैप्सिकम मसाला करी चला चला टेस्ट उदी मन राइस रोटी एलागैना तीसुकोच्चु टेस्ट रेसीपी एला तैयार चेलो नीन चूपा दानिकंटे मुंदुगा मा वीडियो फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा मा चानल सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान प्रेस चेयंडि दानि द्वारा नेनु चेसे रेसीपीस अन्नी मीकु नोटिफिकेशन द्वारा वस्तू उंटायि तैयार चेसे विधानं चूद्दां ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటూనే అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇవి వేగుతుండగానే ముందుగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడుతుండగానే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి సన్నగా తరిగింది వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇవి కొంచెం మనకు ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో 2 దాల్చిన చెక్క అలాగే 4 లవంగాలు అలాగే 2 ఇలాచీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చూడండి ఇది ఇప్పుడు చల్లారింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఎండు కొబ్బరి ఇలాచి యాలకులు నువ్వులు అవన్నీ వేసుకోవాలి. చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం మెత్తటి పేస్ట్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఈ ఆయిల్ మనకు వేడెక్కాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ మినపప్పు అలాగే 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగంత కరివేపాకు అలాగే బగారాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు నేను ముందుగా ఒక 1/2 కేజీ క్యాప్సికం తీసుకొని వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులో వేస్తున్నాను. చూడండి ఇదంతా కూడా మనకు ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు దీని మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఇదంతా కూడా మనకు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నేను ఒక 3 టమాటాలు తీసుకొని అంటే ఒక కప్పు టమాటాలు తీసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా మనము ఒకసారి కలుపుకున్నాక 2 నుంచి 3 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఇదంతా కూడా మనకు బాగా ఉడికింది కదా. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఆ పేస్ట్ అంతా కూడా మనం ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే మనము 1 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇదంతా కూడా ఇలా కలుపుకున్నాం కదా. దీన్ని కూడా 3 నుంచి 5 నిమిషాల సేపు మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చుకుందాం. చూడండి మనకి ఎంత బాగా ఉడికిందో ఆ గ్రేవీ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. దీన్ని ఒకసారి కలుపుకుందాము. చూడండి ఇదంతా కూడా మనకు క్యాప్సికం ముక్కలు టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇది మనకు రెడీ అయినట్టే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి మనకి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికం మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో పంపించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.